Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YSR brand image no chadagodutondi evaru? YSR antene telugu rajakeyalalo oka brand image. Adi edo oka rojulo vachindi kaadu. నిజానికి వైఎస్ఆర్ కూడా ఇలాంటి ఇమేజ్ ఏదో తనకు వస్తుందని అనుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఉండరు. ఆయన 1970 తొలి దశకంలో డాక్టర్ విద్యను పూర్తి చేసుకుని ప్రజావైద్యుడిగా పులివెందులలో ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఆయన కంటే తండ్రి రాజారెడ్డికే రాజకీయాల పట్ల అమిత ఆసక్తి. అలా ఇంటిలో ప్రోత్సాహం, స్నేహితులు, అభిమానుల ఒత్తిడితో రెడ్డి కాంగ్రెస్ ద్వారా 1978 అంది వచ్చిన అవకాశాన్ని పుచ్చుకుని ఆయన పులివెందుల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆనక ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. అలా యువకుడిగానే కీలకమైన భూమిక రాజకీయాల్లో ఆయనకు దక్కడంతో రెట్టించిన ఉత్సాహంతో అందులో కొనసాగారు అనుకోవాలి. ఆ మీదట కేవలం 33 ఏళ్లకే పీసీసీ చీఫ్ కావడం, నాడు యువ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రోత్సాహం ఉండడం, సినీ నటుడు కమ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్తో ఢీ అంటే ఢీ కొట్టడం వంటివి వైఎస్ఆర్ను రాయలసీమతో పాటు ఏపీలో మంచి లీడర్ను చేశాయి. ఇక తరువాత చూస్తే వైఎస్ఆర్ పోరాట పటిమతోనే ఏ పదవులు అందుకోకుండా రాజకీయాల్లో 3 పదుల జీవితాన్ని చూశారు. సొంత పార్టీలో రెబల్గా ఉండడం, ముక్కుసూటి వైఖరి, చెప్పిన మాటకు కట్టుబడడం, దానికోసం ఎంత దూరమైన వెళ్లే తెగింపు, మొండితనం, ఇవన్నీ వైఎస్ఆర్కి బ్రహ్మాండమైన పొలిటికల్ బ్రాండ్ ఇమేజ్ను తెచ్చిపెట్టాయి. ప్రత్యేకించి కడప గడపలో వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే దైవ సమానంగా చూశారు. ఆయన పడిన కష్టానికి జనాల నుంచి తరగని ఆదరణ అలా లభించింది అనుకోవాలి. ఇక వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావాలని అభిమానులే కాదు, అనుచరులే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా గట్టిగా కోరుకున్న వైనం కూడా ఒక దశలో కనిపించింది. ఆయన 2 సార్లు కాంగ్రెస్ సీఎంగా 5.5 ఏళ్లు పాలించారు. కేంద్ర మద్దతుతో మంచి కార్యక్రమాలు చేపడుతూ బెస్ట్ సీఎం అనిపించుకున్నారు. నిజానికి అపారమైన ప్రజాదరణ ఉన్నవారు పాలనలో ఫెయిల్ అవుతారు. కానీ వైఎస్ఆర్ తన కత్తికి 2 వైపులా పదును ఉందని రుజువు చేసుకున్నారు. ఆయన పాలన మీద మోజు అలా ఉంటుండగాని అనూహ్య దుర్ఘటనలో అసువులు బాశారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్కి పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది. వారంతా వైఎస్ఆర్ బ్రాండ్ ఇమేజ్కి ఆకర్షితులైన వారే. అదే జగన్కి కూడా రాజకీయ పెట్టుబడిగా మారింది. కడప నుంచి వైఎస్ అన్న ఇంటి పేరుతో ఎవరు వచ్చినా వారికి రాజకీయ సోపానాలు అందించేటంతగా ఆ ఇమేజ్ ఇంధనంగా పనిచేస్తూ పోయింది. జగన్ కాంగ్రెస్ని లెక్క చేయకుండా బయటకు వచ్చినా, బలమైన పార్టీలు ప్రభుత్వాలతో పోరాడినా, కరుణుడికి కవచకుండలాల మాదిరిగా ఆయనకు సదా రక్షణగా ఉన్నది వైఎస్ఆర్ బ్రాండ్ ఇమేజ్ మాత్రమే. ఇక జగన్కి 151 సీట్లు వచ్చాయి అంటే దాని వెనుక ఆయన కృషి, పట్టుదలతో పాటు వైఎస్ఆర్ బ్రాండ్ ఇమేజ్ కూడా చాలా దోహదపడింది అన్నది నిష్ఠుర సత్యం. అలాంటి ఇమేజ్కి ఇప్పుడు వరుసగా తూట్లు పడుతోంది. అది స్వయంగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి కోటలాంటి కడపలో, లోగిలిలాంటి పులివెందులలో. సొంత బాబాయ్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్యకు బాధ్యులు ఎవరు అన్నది నిలువెత్తు ప్రశ్న. తెలుగు జనాలను ఒకవైపు పట్టిపీడుస్తోంది, మరోవైపు సొంత కుటుంబీకులే ఈ హత్యను మీరంటే మీరు కారకులు అని వేలెత్తి చూపుకుంటూ ఆరోపణలు చేసుకోవడం తెలుగు జనాలను నిశ్చేష్టులను చేస్తోంది. ఒక విధంగా వైఎస్ఆర్ ఇమేజ్కే కాదు, ఏపీలో అత్యంత ఆదరణ కలిగిన రాజకీయ కుటుంబం ఇలా వీధిన పడి పరువు కూడా తీసుకుంటోంది అన్న చర్చ వస్తోంది. సిబిఐ ఒకవైపు దర్యాప్తు జరుపుతోంది, దీని మీద ఆరోపణలు, ప్రత్యారోపణలు వస్తున్నాయి. దీంతో వైఎస్ఆర్ ఫ్యామిలీ వారే స్వీయ హననానికే పాల్పడుతున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. ఇక్కడ ఒక మాట అయితే వాస్తవం, వైఎస్ఆర్ ఇమేజ్ అనే మర్రి చెట్టు నీడనే అంతా ఉన్నారు. ఒకసారి ఆ ఇమేజ్కి కనుక భంగం వాటిల్లితే ఎంతటి పెద్దవారికైనా రాజకీయ ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఒక విధంగా ఇదంతా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కుటుంబానికి రాజకీయంగా తీవ్ర నష్టాన్ని చేకూర్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ కథ ఎటువైపు సాగుతుందో, ఎంత దూరం పోతుందో చూడాల్సిందే.